ఇవాళ మధ్యాహ్నం ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం రోజు రోజుకు ముదురుతున్న సమయంలో ఎపెక్స్ కౌన్సిల్ మీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ వాదనలు వినిపించేందుకు తెలంగాణ ఏపీ ప్రభుత్వాలు సిద్దమయ్యాయి. నీటి పంపకాల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని రెండు రాష్ట్రాలు చెబుతున్నాయి. గట్టిగా వాదనలు వినిపిస్తామని ఇరు రాష్ట్రాల సీఎంలు స్పష్టం చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్ ఇవాళ ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలు, ఇతర పెండింగ్ అంశాలపై ప్రధానికి విజ్ఞప్తి చేస్తారని తెలుస్తోంది. ప్రధానితో భేటీ తర్వాత కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నేతృత్వంలో జరిగే ఎపెక్స్ కౌన్సిల్ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జగన్ హాజరు కానున్నారు. రాజధాని అమరావతి కేసులపై నేటి నుంచి ఏపీ హైకోర్టు రెగ్యులర్ విచారణ జరపనుంది. మొత్తం 226 పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి. వీటిలో 44 పిటిషన్లను మొదట విచారించనున్నారు. మిగతా 185 పిటిషన్లపై తర్వాత వాదనలు వింటామని స్పష్టం చేసింది హైకోర్టు. గత నెలలో జరిగిన ఎంసెట్ ఇంజనీరింగ్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు జేఎన్టీయూలో జరగనున్న కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితేంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇక సాంకేతిక విద్యాశాఖ కౌన్సిల్ షెడ్యూల్ ప్రకటించింది. తొలి విడత ప్రక్రియ నెల 9 నుంచి ప్రారంభమై 27న ముగియనుంది. చివరి విడత ప్రక్రియ నెల 29 నుంచి నవంబర్ 5 వరకు ఉంటుంది. ప్రైవేట్ ఇంజనీరింగ్, బి ఫార్మసీ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన మార్గదర్శకాలను వచ్చే నెల 4న విడుదల చేయనున్నారు. కరోనా ప్రభావం వల్ల ఎంసెట్ ఆలస్యం కావడంతో కౌన్సిలింగ్ వీలైనంత త్వరలో పూర్తి చేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. రెండు శాతం అదనపు రుణం తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. 2019-20 ఏడాది వృద్ధి రేటును 3% ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో బుగ్గన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు డిమాండ్లను కౌన్సిల్ ప్రస్తావించింది. జీఎస్టీ పరిహారం, బకాయిలు రాష్ట్రాలకు ముందుగా చెల్లించాలన్న బుగ్గన సెస్ సర్ఛార్జీలు మొత్తం కేంద్ర ఖాతాకు జమ చేశారని వివరించారు. జీఎస్టీ పరిహారం మొత్తాన్ని కేంద్రమే చెల్లించాలని డిమాండ్ చేశారు మంత్రి హరీష్ రావు. ఎలాంటి ప్రత్యామ్నాయాలకు తాము అంగీకరించబోమని మరోసారి చెప్పారు. జీఎస్టీ పరిహారం పొందడం రాష్ట్రాల హక్కని, ఐజీఎస్టీ మొత్తం వెంటనే చెల్లించాలని కౌన్సిల్ భేటీలో డిమాండ్ చేశారు. ఇప్పటికే సెస్ రూపంలో కౌన్సిల్కు జమైన 30,000 కోట్లు వెంటనే రాష్ట్రాలకు విడుదల చేయాలని కోరారు. ఇప్పటికే 3 ఇన్స్టాల్మెంట్లు గత 6 మాసాలుగా పెండింగ్ లో ఉన్నాయని గుర్తు చేశారు హరీష్. దుబాక్ అసెంబ్లీ ఉప ఎన్నికకు అధికార టీఆర్ఎస్ అభ్యర్థిని ఖరారు చేసింది. దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సోలిపేట సుజాత పేరును కేసీఆర్ ఖరారు చేశారు. జిల్లాలోని నాయకులందరితో సంప్రదింపులు జరిపాకే సుజాత అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశామని కేసీఆర్ ప్రకటించారు. దుబాక కాంగ్రెస్ అభ్యర్థిగా చెరుకు ముద్యనరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాసరెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ లో చేరికపై కోంపల్లిలో అనుచరులతో మంతనాలు జరిపారు శ్రీనివాసరెడ్డి. టీఆర్ఎస్ టికెట్ రాదని తేలడంతో భవిష్యత్తుపై సమాలోచన చేస్తారు ఆయన. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలా లేక కాంగ్రెస్ లోకి వెళ్లాలా అని తేల్చుకునే పనిలో ఉన్నారు శ్రీనివాసరెడ్డి. ఇప్పటికే శ్రీనివాసరెడ్డి కోసం కాంగ్రెస్ వేచి చూస్తోంది. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్ని బ్యాలెట్ పద్దతిలో నిర్వహించాలని తెలంగాణ ఎన్నికల సంఘం నిర్ణయించింది. కరోనా ప్రభావం ఉండడం వల్ల ఎన్నికల నిర్వహణపై పార్టీల అభిప్రాయాలు సేకరించింది ఎస్సీసీ. దీంతో మెజార్టీ పార్టీలు బ్యాలెట్ కి మొగ్గు చూపాయి. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల తీరుపై మంత్రి ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే మంత్రివర్గ ఉప సంఘం భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. నెట్వర్క్ ఆసుపత్రులు పేషెంట్లను అడ్మిట్ చేసుకోకుండా వెనక్కి పంపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారన్నారు. భవిష్యత్తులో మార్కెట్ వ్యవస్థ కనీసం మద్దతు ధర కొనసాగుతుందని వెల్లడించారు. రైతుల ఆదాయం రెట్టింపయ్యేందుకే నూతన చట్టాలను చేసినట్టు వివరించారు ఆయన. రైతులు ఎక్కడైనా పంట నమ్ముకునే వీలు కల్పిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ కూడా తమ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు కిషన్ రెడ్డి. పోలీసుల ఉదాసీనత వల్ల ఏపీలో రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అధికార పార్టీతో పోలీసులు కుమ్మక్కవడం వల్ల బాధితులకు న్యాయం జరగడం లేదంటూ డీజీపీ గౌతమ్ సవాంగ్ 3 పేజీల లేఖ రాశారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా పోలీసులు నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం దేశంలో అత్యధికంగా వ్యక్తిగత కేసులు ఏపీ పోలీసులపైనే నమోదయ్యాయని విమర్శించారు. దేశవ్యాప్తంగా పోలీసులపై 4000 కేసులు నమోదైతే అందులో 41% ఏపీలోనే ఉన్నాయన్నారు. మాన్సస్ ట్రస్ట్ వ్యవహారంలో పదే పదే ప్రభుత్వాన్ని లాగడం భావ్యం కాదన్నారు మంత్రి బొత్స. అశోక్ గజపతిరాజు ప్రస్తుత మాన్సస్ చైర్మన్ కుటుంబ వ్యవహారాలు ఏమైనా ఉంటే వారిలో వారు చక్కదిద్దుకోవాలని సూచించారు. తాము ఎప్పుడూ మాన్సస్ ట్రస్ట్ వ్యవహారంలో జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. తిరుమలలో 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్ల అదనపు కోటాను విడుదలయ్యాయి. రోజుకు అదనంగా 3000 టికెట్లను ఆన్లైన్లో విడుదల చేసింది టీటీడీ. ఈ నెల 14 వరకు అలాగే 25 నుంచి 31 తారీఖు వరకు అదనంగా 2 స్లాట్ల టికెట్లను అందుబాటులోకి తెచ్చింది. రాత్రి 9-10 గంటల స్లాట్లతో ఈ టికెట్లు విడుదలయ్యాయి. అలాగే ఈ నెల 15 నుంచి 24 వరకు జరిగే నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన అదనపు టికెట్లు కూడా విడుదలయ్యాయి. ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 6242 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వాళ్ల సంఖ్య 7,19,256 చేరింది. తాజాగా 40 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో చనిపోయిన వాళ్ల సంఖ్య 5,981 చేరింది. ఇప్పటి వరకు ఏపీలో 60,94,206 మంది నమూనాలను పరీక్షించారు అధికారులు. తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 2 లక్షలు దాటింది. కొత్తగా 1,335 మంది కరోనా బారిన పడగా 8 మంది చనిపోయారు. దీంతో కరోనా కేసుల సంఖ్య 2,611కి చేరగా మరణాల సంఖ్య 1,171 చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 27,052 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇంతవరకు 172,388 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కరోనా పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సినీ హీరోయిన్ తమన్నా కోలుకున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు ఆమె స్వయంగా చెప్పింది. ప్రస్తుతం తాను డిశ్చార్జ్ అయినప్పటికీ డాక్టర్ల సలహా మేరకు కొద్ది రోజుల పాటు హోమ్ క్వారంటైన్లో ఉంటానని తెలిపింది. తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని, త్వరలోనే షూటింగ్ కు వెళ్తానని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. కరోనా బారిన పడ్డ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇవాళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్నట్టు ట్వీట్ చేశారు. కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని, వైరస్ గురించి ఎవరూ భయపడొద్దని సూచించారు. కరోనా నియంత్రణకు అవసరమైన సమాచారం, మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. 20 ఏళ్ల క్రితం కంటే కూడా ఇప్పుడు తాను చాలా ఉల్లాసంగా ఉన్నానని ట్రంప్ చెప్పుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. మోదీకి రైతులపై అసలు ప్రేమ లేదని ఆరోపించారు. అందుకే కోవిడ్ కల్లోలంలో రైతులకు నష్టం చేకూర్చే అగ్రీ బిల్లులను తీసుకొచ్చారని రాహుల్ విమర్శించారు. 2వ రోజు ఖేతీ బచావో యాత్రలో పాల్గొన్న రాహుల్ రైతుల పక్షాన కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందన్నారు. విద్యాసంస్థలు తెరుచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించడంతో ఈ నెల 15వ తేదీ నుంచి స్కూల్స్ రీఓపెన్ కాబోతున్నాయి. ఈ క్రమంలో కేంద్రం కొన్ని మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. అయితే విద్యాసంస్థల ప్రారంభంపై రాష్ట ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని మెలికబెట్టింది. కరోనా వైరస్ కు సంబంధించి కేంద్ర హోంశాఖ, ఆరోగ్య శాఖ ఇచ్చిన గైడ్ లైన్స్ ను ఖచ్చితంగా పాటించాలని తేల్చి చెప్పింది. స్కూళ్లలోని క్లాస్ రూమ్, అన్ని ప్రాంతాలను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలని సూచించింది. అనారోగ్యంగా ఉన్న విద్యార్థులు, టీచర్లు ఇళ్లలోనే ఉండేందుకు అవకాశం ఇవ్వాలని, ఎట్టి పరిస్థితుల్లో స్కూల్కు రావద్దని తేల్చి చెప్పింది. రాష్ట్రాలకు పరిహారం చెల్లింపుల అంశమే ప్రధాన అజెండాగా జరిగిన 42వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. పరిహారం చెల్లింపులకు సంబంధించి రాష్ట్రాల ముందు కేంద్రం ఉంచిన 2 ఐచ్ఛికాల్లో 21 రాష్ట్రాలు 1 ఐచ్ఛికాన్ని ఎంచుకోగా కొన్ని రాష్ట్రాలు ఎలాంటి ఆప్షన్ను ఎంచుకోలేదు. దీనిపై విస్తృతంగా చర్చించేందుకు జీఎస్టీ పాలక మండలి మరోసారి భేటీ కావాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అక్టోబర్12న మరోసారి కౌన్సిల్ భేటీ జరగనుంది. ఇక ఏడాది జీఎస్టీ పరిహారం కింద వసూలైన 20,000 కోట్ల నిధులను రాష్ట్రాలకు బదలాయిస్తున్నామన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు చేశారు. రుణాల చెల్లింపుపై మారటోరియం కేసు విచారణ ఈ నెల 13కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. వడ్డీలు మళ్లీ లెక్కగట్టేందుకు మార్గదర్శకాల జారీ, నోటిఫికేషన్లు, సర్క్యులర్లపై అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వంతో పాటు ఆర్బీఐని ఆదేశించింది. కాగా కేంద్రం కేబినెట్ నోట్ను ఆమోదం పొందేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. కాగా ప్రభుత్వ అఫిడవిట్లో సమగ్ర సమాచారం లేదని న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. రియల్ ఎస్టేట్ బిల్డర్లను పట్టించుకోలేదన్న విషయాన్ని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వాల్టర్ రీడ్, వాట్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్. థ్యాంక్ యూ వెరీ మచ్.
మానవాళికి కరోనా తెచ్చిన ముప్పుపై కవి సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిద్ధారెడ్డి అనిమేష పేరిట ఒక కావ్యాన్ని రచించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో పుస్తకావిష్కరణ జరిగింది. సభకు అనేక మంది కవులు ప్రముఖులు హాజరయ్యారు. కావ్యాన్ని భక్తి టీవీ చీఫ్ ఎడిటర్ ఏలూరి రఘుబాబు ఆవిష్కరించారు. కవి ప్రఖ్యాత రచయిత తెలంగాణ రచయితల సంఘం నేత శంకర్ సభకు అధ్యక్షత వహించారు. బ్రిక్స్ దేశాల కూటమి నవంబర్ 17న సమావేశం కానుంది. రష్యా చైర్మన్షిప్ లో జరగనున్న ఈ 12వ బ్రిక్స్ సదస్సులో భారత్ తో పాటు బ్రిక్స్ కూటమికి చెందిన 5 దేశాల అధినేతలు పాల్గొనున్నారు. బ్రిక్స్ పార్ట్నర్షిప్ ఫర్ గ్లోబల్ స్టెబిలిటీ, షేర్డ్ సెక్యూరిటీ అండ్ ఇన్నోవేటివ్ గ్రోత్ అనేది ఈ సమావేశంలో బ్రిక్స్ దేశాధినేతల థీమ్ గా నిర్ణయించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనున్న ఈ సమావేశంలో భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యకుడు పుతిన్, చైనా అధ్యకుడు జిన్పింగ్, బ్రెజిల్ అధ్యకుడు జైర్ బోల్సనారో, సౌత్ ఆఫ్రికా అధ్యకుడు రామాఫోసా పాల్గొనున్నారు. ఏడాది వైద్య రంగంలో ముగ్గురికి కలిపి నోబెల్ ప్రైజ్ ఇవ్వనున్నారు. హెపటైటిస్ సి వైరస్ ను కనుగొన్న శాస్త్రవేత్తలు హార్వేజీ ఆల్టర్, మైఖేల్ హటన్, చార్లెస్ రైస్ సంయుక్తంగా నోబెల్ పురస్కారం అందుకోనున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో కాలేయంలో మంట ఒకటి. దీనివల్ల ఎంతో మంది కాలేయ క్యాన్సర్ బారిన పడుతున్నారు. హెపటైటిస్ లో ఏబి వైరస్ రకాలుండగా ఇప్పటికీ చాలా కేసుల్లో సరైన కారణాలు తెలియట్లేదు. దీంతో హార్వే, మైఖేల్, చార్లెస్ ఈ వైరస్లపై మరిన్ని పరిశోధనలు చేసి హెపటైటిస్ సి వైరస్ ను గుర్తించారు. దీనివల్ల హెపటైటిస్ కు మందు కనుగొనడం మరింత సులభతరం కావడమే కాక ఎంతో మంది ప్రాణాలను వైద్యులు రక్షించగలుగుతున్నారు. ఈ పరిశోధనలకు గాను వీరికి నోబెల్ ప్రకటించారు. పసిడి ధరలు మళ్లీ ఢమాలమన్నాయి. దానికి తోడు వెండి ధరలు కూడా పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గడంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్ పైన పడింది. బంగారం కొనుగోళ్లు తగ్గడంతో ధరలు దిగొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 1900 డాలర్లకు తగ్గింది. ఎంసీఎక్స్ లో 10 గ్రాముల బంగారం 140 రూపాయలు దిగొచ్చి 50430 రూపాయల వరకు పలికింది. ఇక కిలో వెండి 33 రూపాయలు తగ్గి 61112 దగ్గర. ముప్పై నాలుగు యాప్స్ ను వెంటనే డిలీట్ చేయాల్సిందిగా వినియోగదారులను సూచించింది గూగుల్. వాటిలో ప్రమాదకరమైన జోకర్ మాల్వేర్ ఉండడమే దీనికి కారణం. ఈ 34 యాప్స్ ను ఇప్పటికే తమ ప్లేస్టోర్ నుంచి తొలగించినట్టు గూగుల్ తెలిపింది. అయితే అప్పటికే డౌన్లోడ్ చేసుకున్న వాళ్లు వెంటనే తమ ఫోన్ నుంచి వాటిని తొలగించాలని సూచించింది. దేశీయ దిగ్గజ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ అరుదైన ఘనత సాధించింది. షేర్ ధర పెరగడంతో ఈ కంపెనీ మార్కెట్ విలువ 10 లక్షల కోట్ల రూపాయల మైలురాయిని దాటింది. దీంతో రిలయన్స్ తర్వాత దేశంలో 10 లక్షల కోట్ల మార్కెట్ విలువ గల రెండో కంపెనీగా అవతరించింది టీసీఎస్. ఎల్లుండి జరిగే టీసీఎస్ బోర్డు సమావేశంలో ఈక్విటీ షేర్ల బైబ్యాక్ అంశంపై నిర్ణయం తీసుకుంటామని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్ లో వెల్లడించింది. దీంతో నిన్నటి ట్రేడింగ్ లో టీసీఎస్ షేర్లు ఊపందుకున్నాయి. బీఎస్సీ ఎన్ఎస్సీల్లో షేర్ ధర 6% పైగా పెరిగింది. దీంతో మధ్యాహ్నానికి బీఎస్సీలో కంపెనీ మార్కెట్ విలువ 10,03,12 కోట్ల రూపాయలకు చేరింది. తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో ఈ నెల 9న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతం, ఒడిశా తీర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని, దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుంచి ఛత్తీస్గఢ్, విదర్భ, ఉత్తర మధ్య మహారాష్ట మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడినట్లు ప్రకటించారు. ఈ ప్రభావంతో రాగల 3 రోజులు రాష్టంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.